నేరాల స్థాయిని బట్టి కోర్టులో ఛార్జిషీట్ వేయాల్సి ఉంటుందని ఎస్పీ అనంత శర్మ అన్నారు. పట్టణంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ అనంత శర్మ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ నేరాలు వాటి పర్యవసానాలు మరియు నేరాల స్థాయిని బట్టి న్యాయ వ్యవస్థ శిక్షలు విధిస్తుందని అన్నారు. ప్రమాదాలు నివారించడానికి త్వరలోనే హెల్మెట్ అమల్లోకి తెస్తామని అన్నారు. ట్రాఫిక్ ను నియంత్రించడానికి రోడ్లపైన డివైడర్లు ఏర్పాటు చేస్తామని, జిల్లా స్థాయిలో వివిధ స్థానాల్లో పేరుకుపోయిన నేరాల చిట్టాను ఈ సందర్భంగా పరిశీలించి వాటిలో తప్పించుకున్న వారికి శిక్షలు పడేలా కోర్టుకు హ్యాండ్ ఓవర్ చేస్తామని అన్నారు. కార్యక్రమంలో సీఐ కర్ణాకర్ రావు పలువురు ఎస్ఐలు పాల్గొన్నారు. ఇది ఏం లేదు, అంటే ఇది ఎంబిడబ్ల్యూస్ అని మీకు తెలుసు. మనం ఏం చేస్తామంటే ఎక్యూస్ని అరెస్ట్ చేసాక రిమాండ్ చేస్తాం. రిమాండ్ చేసాక కొన్నాళ్ళకి వాళ్ళు బయటకు వచ్చేస్తారు. అక్కడ ఉన్న అఫెన్స్ బట్టి పెద్దవైతే వాడు 90 డేస్ ఉంటాడు, చిన్నవైతే 60 డేస్ లోపల వచ్చేస్తాడు బెయిల్ మీద. అంటే 90 డేస్ లోపల పెద్ద కేసెస్, మామూలు కేసెస్ అయితే 60 డేస్ లోపల పోలీస్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయాలి, చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేయాలి. దీనిలో మన కోర్టు ఛార్జ్షీట్ ఫైల్ చేసేటప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే అక్యూజ్డ్ దొరకరు, కొన్నిసార్లు అబ్స్కాండింగ్ చూపెట్టి ఛార్జ్షీట్ వేసేస్తాం. అబ్స్కాండింగ్ ఎవరు అక్యూజ్డ్ దొరకలేదని, లైక్ ప్రాపర్టీ అఫెన్సెస్ వాటిలో కొన్నిసార్లు ఉంటుంది, కొన్నిసార్లు లేదా ఇద్దరు దొరుకుతారు నలుగురులో, ఇంకిద్దరు ఎత్తికినా కానీ దొరకరు. సో ఛార్జ్షీట్ ఫైల్ చేసేస్తాం, అరెస్ట్ అవ్వలేదు. అందరూ అరెస్ట్ అయ్యి కూడా ఈ ట్రయల్ వచ్చేసరికి మళ్ళీ ఒక 3-4 ఇయర్స్ పడుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న పెండెన్సీ బట్టి A1, A2, A3, A4 అనుకోండి, ఈ నలుగురు ట్రయల్ అప్పుడు ఉండాలి కంపల్సరీ ఓపెన్ కోర్టులో. ఇది మన సిస్టమ్, మనకున్న జ్యుడిషియల్ సిస్టంలో ఏది ప్రూవ్ చేయాలన్నా కానీ అక్యూస్డ్ సమక్షంలో ఓపెన్ కోర్టు చేయాలి, ఓపెన్ కోర్టు. ఇది మన జ్యుడిషియల్ విధానం. అక్యూస్డ్ అయినా ఏ కేసు డిస్కస్ చేయకూడదు లేదా కోర్టులో. అక్యూస్డ్ కాకపోతే ఏం చేస్తారంటే మేజిస్ట్రేట్ కానీ జడ్జి గారు కానీ ఇది ట్రయల్ కంప్లీట్ చేయాలి, ట్రయల్ స్టార్ట్ చేయలేదు. ఈ నాన్ వెయిలబుల్ వారెంట్ ఎందుకు ఇస్తారంటే అక్యూస్డ్ ఎక్కడన్నా మళ్ళీ పట్టుకొచ్చి అరెస్ట్ చేసి కోర్టు ముందు మనం పెట్టాలి. పెడితే కొన్నిసార్లు ఆయన లోపలైనా ఉంచుతాడు మేజిస్ట్రేట్ గారు, లేకపోతే ఇమీడియట్ మళ్ళీ వదిలేసి రమ్మని చెప్తారు. ఇవి మన దగ్గర కొన్ని 16 ఏళ్ళు 15 ఏళ్ళు ఇలా ఎప్పటి నుంచి ఉన్నాయి మన దగ్గర వారెంట్స్. ఇప్పుడున్న ఐఓ చేసినవి కాదు, ఇవి కాదు, ఎప్పుడున్నా 2002 ఉన్నా, అదే ఏ కేసు అయినా కానీ పాత కేసు. ఇది ఎస్ఐ యొక్క కర్తవ్యం, ధర్మం అనమాట. అవి ఎన్బిడబ్ల్యూస్ ఎగ్జిక్యూట్ చేసి వాటిని తీసుకొచ్చి కోర్టు ముందు పెట్టాలి. వీళ్ళు లేని కోర్టు వర్క్ సాగదు. కోర్టు పనిచేయాలంటే అక్యూజ్డ్ ఉండాలి, నేను ఎందుకని చెప్పాను. సో కోర్టు పని అయిపోతుంది. సో మనం ఇంత అరెస్ట్ చేసి వీళ్ళందరినీ తీసుకొచ్చి కోర్టు ముందు పెట్టి తీరా ట్రయల్కి మనం వీళ్ళని ప్రొడ్యూస్ చేయలేకపోతే మరి కన్విషన్ అయిందాక మన మన పని ఇంకా ఉంది. కండెమ్నేషన్ పాతదని వదిలేను 2002, 2001. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఎన్బిడబ్ల్యూ మేళా అని పెట్టి ఈరోజు 8-9 SIs ఉన్నామన్నా, ప్రతి ఎన్బిడబ్ల్యూ తీసి చూడమన్నా. మా దగ్గర ఎట్లుంటారంటే పిఎస్ఆర్ అంటాం, అంటే ప్రిజనర్స్ సర్చ్ లిస్ట్. ఇప్పుడు సపోజ్ ఏని అరెస్ట్ చేసామనుకోండి, ఏని అరెస్ట్ చేయగానే వాడు డీటెయిల్స్ ప్రిజనర్ సర్చ్ లిస్ట్లో రాస్తాం. వాడు జోబులు ఏమి ఉన్నాయో అన్ని తీసేసి అన్ని తీసేసాక రాశాక వాడు డీటెయిల్స్, వాడు జోబులు ఏమి ఉన్నాయి, ఇంకా అవైలబుల్ ఉన్నాయి, బస్సులో వదిలిపోయినా లేదా ఇంకేదో దొరికిందా, అన్నీ రాసి ఒక చోట ఏం రాస్తామంటే వాడు బంధువులు వివరాలు రాస్తాం, రిలేటివ్స్ కంపల్సరీ. ఇప్పుడు నేను నాకు ఒక బ్రదర్ ఉన్నాడు, ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు, వాడు ఎక్కడ ఉన్నారు అడ్రస్ నాతో పాటు. సో వీళ్ళు ఏం చేయాలంటే ఇప్పుడు ఎక్కడైతే అక్యూస్డ్ కేసు అవ్వలేదు, ఇల్లు మారిపోతున్నాడు, అప్పుడు బంధువులు ఉంటారు కాబట్టి, వీడు దొంగ కాబట్టి తిరుగుతుంటాడు, తప్పించుకుంటాడు, ఎక్కడ వెళ్తుంటాడు, కానీ బంధువులు ఎక్కడో న్యాయంగా ఉండి ధర్మంగా ఉండి బతుకుతున్నారు, రెస్పాన్సిబిలిటీ వాళ్ళు పోయి అడిగితే వీడు చెప్తాడు, లేదా మా తమ్ముడు అక్కడ మేమంటాను పట్టుకుంటే పహాడీ షరీఫ్లో అక్కడ హోటల్లో పనిచేస్తాడు అంటే అక్కడ ట్రేస్ చేశాను, తీసుకొచ్చాము, తీసుకొచ్చి కోర్టు ముందు పెట్టాలి. ఇది ఒక పద్ధతి. జనరల్గా ఇంకో పద్ధతి ఏంటంటే ఏమీ లేనప్పుడు నలుగురు కలిసి దొంగదనం చేస్తే ముగ్గురికి తెలుస్తుంది వాడు ఎక్కడ ఉన్నాడు, నాలుగో వాడు. ఈ ముగ్గురు అటెండ్ అవుతున్నారు, నాలుగో వాడు అటెండ్ అవ్వట్లేదు. సో ఈ ముగ్గురు అడుగుతాం A1, A2, A3, A4 ఎక్కడ ఉన్నాడంటే వాడు చెప్తాడు లేదు లేదు ఇక్కడ ఉన్నాడు. కొన్నిసార్లు జైల్లో ఫ్రెండ్స్ అవుతారు, కొన్నిసార్లు ఎస్పెషల్లీ ప్రాపర్టీ అఫెన్సెస్లో వాడికి దిక్కు దివాళా ఏమి ఉండదు, ఒక స్థావరం ఉండదు, ఒక అడ్రస్ ఉండదు వాడికి. ఇది కొంచెం ట్రేస్ చేయడం కష్టం. సో ఈరోజు చేసే ఎక్సర్సైజ్లో ఏంటంటే 9 మంది ఎస్ఐలు రమ్మన్నాను, మొత్తం వాళ్ళు ఫైల్స్ అన్నీ తీసుకొచ్చి ఇక్కడ కూర్చొని మొత్తం ఎత్తికి ప్రతి దానికి ఈ ఎన్బిడబ్ల్యూలో ఈ అడ్రస్ ట్రేస్ అవుతుందా లేదా, దీనికి ఏం చేయాలా, పిఎస్ఆర్ చూడాలా లేదా కో అక్యూస్ ఉంటే వాటితో మాట్లాడాలా, ప్రతి ఎన్బిడబ్ల్యూని వీళ్ళు స్టడీ చేయాలి. ఈరోజు కూర్చొని ఎన్ని మనం ఎగ్జిక్యూట్ చేయగలుగుతాం, ఎన్ని చేయలేము,
అడ్రస్ ట్రేస్ అవ్వట్లేదు అనుకోండి, అప్పుడు పిఎస్ఆర్కి వెళ్ళాలి, వాడు బంధువుల దగ్గరికి వెళ్ళాలి. మీకు అర్థమైంది? ఇది ఒక మేళాలాగా పెట్టాను 2 డేస్. సో వాడు ఒక గుంపు కింద కూర్చొని పోలీస్ స్టేషన్ ఉంటే వాడు ఏదో పని మీద ఉంటాడు, దీని మీద ఆలోచించాడు ఎక్కువ. అందుకని ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. ఏదైనా కేసు రిపోర్ట్ అయితే ఎలా మనం లేకపోతే ఇక్కడ కూర్చొని వాడు చేయమని 2 డేస్ వాళ్ళకి జాబ్ పెట్టాం. ఈరోజు రేపు వీళ్ళు వస్తారు, మళ్ళీ అవుట్లైన్ అవుట్లైన్ ఉంటే వాళ్ళు వస్తారు ఎవరు మన వేరే 9 మంది. సో ఈ మేళా పెట్టి ముందు ఒక ఒక అందరినీ కలిపామనుకోండి, నాన్ దేవుడిలో 8 మంది ఉన్నారు తేడానికి, పంజాబ్లో 1 ముగ్గురు ఉన్నారు, లేదా ఇంకెక్కడో ఇంకెక్కడో మధ్యప్రదేశ్లో 18 మంది ఉన్నారు. అప్పుడు టీమ్స్ ఫామ్ చేస్తాం, టీమ్స్ ఫామ్ చేసి డిస్ట్రిక్ట్ నుంచి వెళ్తారు ఎస్ఐ, వెళ్ళి అక్కడ లోకల్ హెల్ప్ తీసుకొని వాళ్ళని ట్రేస్ చేసి అరెస్ట్ చేసి పట్టుకొచ్చేస్తారు, తెచ్చి కోర్టు పెడతాం. సో దాని గురించి ఈ టీమ్స్ ఫామ్ చేయడానికి, అడ్మిటిబిలిటీ ఎగ్జిక్యూషన్కి. సో మనకి ఇప్పుడు ఉన్న ఎక్స్ట్రీమిస్ట్ కేసెస్ 227 ఉన్నాయి. ఇవి ఇప్పుడు చేస్తున్నది మేళా. ఇది ఎన్బిడిపి మేళా అని ఎందుకు పెట్టానంటే, వీళ్ళు ఒక చోట కూర్చుంటే అట్లీస్ట్ మన డైరెక్షన్ అంతటి ఏం చేస్తాం, సిఏ టౌన్ గారిని ఈరోజు ఇన్ఛార్జ్ చేశాను, ఈ రోడ్ రోజు తర్వాత మెట్పల్లి సిఏని పెడతాను. సో ఆయన తెలుసు ఎలా చేయించాలా ఏం చేయాలి, ఫేస్ అవుతారు ఇన్నింటిలో పిఎస్ఆర్తో మనం ఫేస్ చేసుకోవచ్చు. అంటే ఇంకొక ఎక్సర్సైజ్ సమ్వేర్ హ్యాడ్ స్టార్ట్, అదర్వైజ్ అలా ఉండిపోతాయి. అన్ని కలిపి 8 ఒక ఎస్ఐ పంపించి వచ్చి పంపిస్తే అవేర్నెస్ ప్రోగ్రామ్ మీరు వచ్చేయాలి. అంటే 1 వీక్ ఇచ్చారు, ఏం చేయాలి? ఓ రోజు మనం ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఉంటారు కదా, ఎంబీఐతో చేయాలని, ఓ రోజు అందరు కలిసి చేయాలి, ఏది మన మెడికల్ మెడికల్ అందరు కలిసి అలా వాళ్ళు ప్రోగ్రామ్స్ ఇచ్చారు ఎవరో ఏ రోజు చేయాలని. సో ఓవరాల్గా ఏంటంటే ట్రాఫిక్ అవేర్నెస్ తేవాలి. ఈ తాగి ఉంటారు కదా డ్రంక్ అండ్ డ్రైవింగ్ వాటికి, అవి కూడా తీసుకుందామని. అట్లీస్ట్ సర్కిల్కి ఒకటి పెడదామని, ఇక్కడ హెడ్ క్వార్టర్లో 2 ఆల్రెడీ మీ దగ్గర 2 ఉన్నాయి, మిగతా చోట్ల లేవు. అది కూడా కొంచెం కాస్ట్ ఎక్కువ ఎక్విప్మెంట్, బట్ గవర్నమెంట్ నుంచి డబ్బులు వచ్చే కాబట్టి కొంచెం. ప్లస్ మీకు మొబైల్ చెక్ పోస్ట్ మొన్న నేను పెట్టేది మీకు తెలుస్తుంది, దానికి కొంచెం ఫ్లాషింగ్ ఇండికేటర్స్ అవి అవి కూడా తెచ్చాడు. అవన్నీ ఆర్డర్ ప్లేస్ చేస్తే ఆయన 10 డేస్ 15 డేస్లో ప్రొవైడ్ చేస్తాను. అది ఈ ప్యాటర్న్ ఉంటుంది, ఇలిమినేటెడ్ ప్యాటర్న్ నైట్ ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి, అది ఇలిమినేటెడ్ జాకెట్స్ వాడికి, దాన్ని వాడు చీకటి వచ్చి గుద్దే కదా, ఈ కొన్ని ట్రాఫిక్ ఇస్తే వాళ్ళు నైట్ టైం కానీ డే టైం కానీ పనిచేయడానికి ఈజీ ఉంటుంది. టీచర్స్, స్టూడెంట్స్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. 18th ఏమో డ్రంక్ అండ్ డ్రైవింగ్, ఇది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ హోటల్ బార్స్ వైన్ షాప్స్లో పెట్టుకున్నాడు. అంటే అక్కడ తాగించాలా ఇక్కడ పట్టుకోవాలి, అది ఎక్సైజ్. ట్రాన్స్పోర్ట్ మెడికల్ హెల్త్ ఆర్ఎండి అందరు ఉంటారు, ట్రాన్స్పోర్ట్ మెడికల్ హెల్త్ ఆర్ఎండి. తర్వాత 20th ఓవర్ లోడింగ్, దాని ట్రాన్స్పోర్ట్ ఆర్ఎండి ఓవర్ లోడింగ్. నెక్స్ట్ 21st హెల్మెట్స్, హెల్మెట్స్ కంపల్సరీ చేసేస్తారు. ఇప్పుడు ఒక నెలతో మార్చి టైం ఇస్తాము, మేబీ ఇప్పుడు జనవరి కదా, ఫిబ్రవరి అంతే, మార్చి 1 నుంచి హెల్మెట్స్ కంపల్సరీ చేసేస్తారు జిల్లాలో. అది రాయండి. నేను వీళ్ళకి కోరేది కూడా ఏంటంటే, మోటార్ సైకిల్ సామైన వాళ్ళకి ఎవరైతే 2 వీలర్స్ అమ్ముతారో విత్ హెల్మెట్ అమ్మకాలి, షుడ్ బి పార్ట్ ఆఫ్ దట్ సేల్. వాడు వచ్చిన పెద్ద ఆహారం కావాలా, అది కావాలా, ఈ లైట్లు కావాలా, సీట్ ఇట్లా ఉండాలి, అవన్నీ బదులు వాడు ముందు హెల్మెట్ కూడా దాంతో పాటు పెట్టే మన ప్యాకేజ్. ఇది ఎస్పీ గారు ఆర్డర్ చెప్తాను, ఉంటుంది 1000 రూపాయలు ఉంటుంది. అందుకంటే ఒక మంచి హెల్మెట్ కొనుక్కుంటే యాక్సిడెంట్స్ ఇవన్నీ జరుగుతాయి, యాడిజరీస్. అది షోరూమ్ అంటే షోరూమ్కే ఏదైనా స్టాండర్డ్ హెల్మెట్ ఏదైనా గాడీ కలిగితే ఉస్కే సాత్ లేనా పడతా హెల్మెట్ కొంటే మళ్ళీ గుర్రం మాడదంటే గుర్రం కొనుక్కోండి. సీట్ బెల్ట్స్ వెరీ ఇంపార్టెంట్, ఇది చాలా మందికి తెలియదు. సీట్ బెల్ట్ మీరు క్లోజ్ చేస్తే కానీ ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవ్వు, చాలా మంది చనిపోయారు తెలియక. ఇప్పుడు వర్ణ ఉంది, వర్ణకి 6 ఎయిర్ బ్యాగ్స్ అంటారు, 6 ఎయిర్ బ్యాగ్స్ మీరు సీట్ బెల్ట్ క్లోజ్ చేస్తే కానీ దానికి ఒత్తితే కానీ ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అవ్వదు. సో చాలా మంది చనిపోయారు తెలియక, ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అవ్వదు. ప్లస్ కొన్నింటికి ఆటోమేటిక్ లాకింగ్ సిస్టమ్ ఉంది, ఏది వీటలు చెస్ట్ వెళ్ళి స్టీరింగ్ కొట్టేయడము, లేకుంటే కొడితే ఇంపాక్ట్ వీడు ఎగిరి అద్దంలోంచి బయటపడము, లేదా బండి దొల్లిపోతున్నప్పుడు బండి కింద వీడే పడిపోతాడు, డోర్ ఊడిపోతుంది బండి కింద పడిపోతాడు, బండి వీడి మీద దొల్లుతాడు.
సో అవన్నీ సేఫ్ కాబట్టి సీట్ బెల్ట్ వేసుకుంటే ఏంటంటే చాలామంది యాక్సిడెంట్స్ సేవ్ అయ్యారు సీట్ బెల్ట్. ఇది మెయిన్, ఇది ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అవుతాడు సీట్ బెల్ట్ వేసుకుంటే, అందుకే రదుస్తూ ఉంటుంది. ఇది కూడా ఒక ట్రై కండక్ట్ చేస్తాం, సీట్ బెల్ట్ వేసుకోవాలి కంపల్సరీ. ఇది కూడా తెస్తా, ముందు అవేర్నెస్ తెండి, ముందు చూసి అప్పుడు తీసుకురావచ్చు. ఇదంతా ఏంటంటే వాటర్ సేఫ్టీ గురించి దానికి డ్రైవింగ్ లో నిన్న కూడా ఇక్కడ కొరట్లో ఇక్కడ చెట్టు కొట్టి చచ్చిపోయాడు అబ్బాయి. హెల్మెట్ ఉంటే బతుకుండేది, హెల్మెట్ ఉంటే బతుకుండేది నా బతికేవాడు. హెల్మెట్ సేవ్ చేస్తారు ఉంది, ఈరోజు స్టార్ట్ చేశారు. నెక్స్ట్ కొంతమంది ఇంకా మనకు అంత పరిస్థితి రాలేదు, ట్రాఫిక్ వార్డెన్స్ అంటాం. ట్రాఫిక్ వార్డెన్స్ అంటే స్కూల్ టైంలో అక్కడ హైదరాబాద్లో పెట్టేవాళ్ళం. కొంతమంది షాప్ కీపర్స్, ఆటో వాళ్ళు, వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఒక గవర్నెన్స్ ఇస్తాం. ఆయనకి మన సైడ్ నుంచి ఆయన కర్ర పట్టుకుని ఇప్పుడు ఇక్కడ ఏదో మున్సిపల్ రోడ్ కట్ చేస్తారు న్యూ బస్ స్టాండ్ దగ్గర. ఆ రోటరీని చిన్న చేయకూడదు, ఎప్పుడు రోటరీని చిన్న చేయకూడదు. రోటరీ కట్టింది నాలుగు రోడ్లు వీక్ కట్టాలి, లేకపోతే రోటరీ అంతనే ఉండాలి. మీరు నెక్లెస్ రోడ్లో రోటరీ తీసేవారు అంత ఉండాలి. దాన్ని చిన్నగా చేయడానికి లేదు, చిన్నగా చేస్తే జామ్ అయిపోతుంది. ఆ పెద్దది ఉంటేనే వెహికల్ వెహికల్ తిరగడానికి ఈజీగా ఉంటుంది. సైకిల్కి ఒక వాల్యూ ఉంది, సైకిల్కి ఎక్కువ ఉంది, ఎడ్ల బండికి ఇంకా ఎక్కువ ఉంది వాల్యూ. అంటే ఎడ్ల బండి ఎంత ఉంటే దాని ఇంకా చాలా వెహికల్స్ ఆగిపోతాయి. మీకు అర్థమైంది కదా? అంటే స్పీడ్ ఆఫ్ ద వెహికల్ సైజ్ ఆఫ్ ద వెహికల్తో తీసుకుంటారు ఫ్లో. ఒక ఎడ్ల బండి చాలగడ బ్రిడ్జ్ మీదకి వచ్చిందంటే దాని వెనక మొత్తం ట్రాఫిక్ అంతా బ్రిడ్జ్ దిగినాక ఎడ్డు ఆగుతాయి. ఎందుకంటే ఎంత ఎంత స్పీడ్ నడుస్తుంది అది మనందరికి తెలుసు. సో ఎడ్ల బండ్లు వస్తున్నాయా, జట్కాలు వస్తున్నాయా, సైకిల్స్ వస్తున్నాయా, లేదా వాహనం స్పీడ్ ఎంత, వాహనం సైజ్ ఎంత. రేపు వస్తారు కొత్త వేవిని ఓపెన్ చేయాలని చేసేస్తాము. ఎక్కడైతే కొంచెం దౌర్జన్యం చేస్తాడో, తరచూ కొడుతున్నాడో, వాడి రెడ్ షీట్ ఓపెన్ చేసేస్తాం. అక్క మీరు రాసుకోండి అనమాట, వాడు కొట్టడం, రౌడీ రౌడీజము, తర్వాత కొట్టడము, తర్వాత వీడిని కొట్టి వాడిని కొట్టి వాడు నాలుగు రికార్డులకు రెగ్యులర్గా వచ్చాడంటే మనకు వాడికి రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం. ఇక రౌడీ షీట్ ఓపెన్ చేస్తే వాడు కష్టం వాడికి తెలుస్తారు. తర్వాత చాలా నిఘా ఉంటుంది పోలీసు వాడి మీద, వాడు డైరెక్ట్ రౌడీ కేసు కట్టడం మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తాను, వాడిని అరెస్ట్ చేసేస్తాను, పీడీలో పెడేస్తాను. పీడీ అంటే తెలుసు కదా, ప్రివెంటివ్ డిటెన్షన్, వన్ ఇయర్ లోపల ఉంటాడు. ల్యాండ్ మాఫియా, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఉంది, దాని కింద ఓపెన్ చేసేస్తాను. అది దౌర్జన్యం, అది లాక్కోవడం చేయడం. ఇక్కడ ఆల్రెడీ కొన్ని లాక్కున్నారు, కొన్ని కట్టారు, వాటిని కూడా లీగల్గా ఎలా చేయాలని చూస్తున్నాం అనమాట. కొంచెం కాంప్లికేటెడ్ ఉన్నాయి, అది దౌర్జన్యం చేసిపోయాం. కానీ ఇప్పుడు వాళ్ళని ఆపకుండా ఉండడం వల్ల వాడు వచ్చాడు, షట్టర్స్ వేసాడు, షట్టర్స్ వేసి కట్టేశాడు, ఇంటికి పెద్ద షట్లు కట్టేశాడు. ఇప్పుడు అప్పుడే ఆడి ఆపుకుంటే బాగుంది మొత్తానికి. ఇది 2002లో ఇష్యూ అయింది, 19th ఆగస్ట్ 2002. అంటే ఎన్నాళ్ళు అయింది? డెకరేటివ్ విత్ మర్డర్, అప్పుడు ఎక్కువ డెకరేటివ్. అప్పుడు ఇది చూడండి.